పేద విద్యార్థులకు సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ రామచంద్రరావు సోదరుడు లక్ష్మణరావు భార్య జ్యోతిరావు జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి 10 లక్షల రూపాయల చెక్కును సర్పంచ్ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందజేశారు. జ్యోతిరావు ఆత్మ శాంతించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు 2 నిమిషాలు మౌనం పాటించారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ZPHS పాఠశాలలో మరి కీర్తిశేషులు జ్యోతిరావు గారి జ్ఞాపకార్థం వారి భర్త మరి పాఠశాలకు 10 లక్షల రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మరియు పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి వారు స్థానికంగా ఇదే పాఠశాలలో చదువుకొని ఇదే ఊర్లో పుట్టి మరి ఈ గ్రామానికి ఎంతో కొంత చేయాలి, ఈ పాఠశాలకి చదువుకున్నటువంటి పిల్లలకు ఒక చేయుతగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో వారు మరి అమెరికా నుంచి ఇటీవలే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు వారికి కలవడం జరిగింది. కలిసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పగానే వారి పిల్లలకు కొంతమంది ఒక 15 మంది పిల్లలకు ట్యాబ్లు అందించి ఆన్లైన్లో క్లాసులు వినడం కోసం ట్యాబ్లు అందించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ఫిక్స్డ్ డిపాజిట్ కొరకు 10 లక్షల రూపాయలు కూడా వారు ఈరోజు ఇవ్వడం జరిగింది.